ఆచార్య దేవ ఏమంటివి ఏమంటివి జాతి నపమన సూత సుతలకు హిందు నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఇది క్షేత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష అనందువా నీ తండ్రి భరద్వాజును జనం పెట్టింది అది చుభుత్సాకరమైన నీ సంభవం పెట్టింది మట్టి కుండలో పుట్టిదివి కదా నీది ఏ కులము ఇంత ఏలా అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధులైన ఈ శాంతరముడు శివ సముద్రుల భార్య గంగా గర్భమును జనించలేదా ఆయనది ఏ కులము నాతో చెప్పిచుంటివేమయ్యా మా వంశమునకు మూల పురుషుడు వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీపుతుడు కాడా అతడు పంచమ జాతి కన్య అయిన అరుంధతి అందు శక్తిని ఆ శక్తి చండాలంగుని ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లె పరిచయ మత్స్యకన్య ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండైన మా పితామయ అంబికతో మా తండ్రిని అంబాలికతో మా పిల్లతండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జరుగు నిజే కీర్తించబడుచున్న ఈ విదురుదేవుని కనలేదా సందర్భానుసారమును బట్టి క్షేత్రీజ ప్రాజాన్యముతో సంకరమైన మా గురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదం ఎందుకు నాయన సుయోధన తాత ఏలన పాలన బ్రహ్మర్జన జనములు మనము విచారించదగినవి కాదు నీవన్నట్టు ముమ్మాటికి ఇది క్షేత్ర పరీక్షే క్షేత్రమున్న వారెల్లరూ క్షత్రియులే కానీ అందులో రాజ్యమున్న వారే రాజులు ఇట్టి కురు రాజ పరిషత్తులో పాల్గొన్నట్టుకు అర్హులు ఓ రాచరికమా రాత నిర్ణయించినది అయిన మా సామ్రాజ్యము సస్య శ్యామమై సంపద వర్తమై వెలుగున్న అంగరాజ్యములకు ఇప్పుడు నేతని మూర్తాభిషిక్తుని గావించుతున్నాను సోదరా దుశ్శేసన అలంకార రక్త శక్తి కిరీటములు వేగిన ముగిదమ్ము మా మా గాంధార సారభూమ సురిచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనము తెప్పింపుడు పరిజనులారా పుణ్య భాగీరథి నదీ తోయి మందుకొనుడు వంది మాగదులారా కర్ణ మహారాజు కైవరం గావింపుడు కళ్యాణ భట్టులారా మంగళ గౌరీ అరములు సుస్వరముగా మ్రోగింపుడు పుణ్యాంగనులారా ఈ రాజాసుని కపాల భాగమున కస్తూరి విత్తకము తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాత సౌలభ్య సహజ కవచ కసప వైడూర్య ప్రభారి చోటికి వాంఛించిన పుణ్యరేగ వీరగంధము విద్రాల్పుడు నేను ఈ సర్వజన సమూహ మధ్యమున పండిత బాబర మధ్యమున సర్వదా సదన సదన శాంతి పాప పనికిలైన కుల మత జాతి గోపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించద డైలాగ్ ఫ్రమ్ యమదొంగ మూవీ బై జూనియర్ ఎన్టీఆర్ యమా ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట వైతన్న గురు వెంటాడి భేదించి ముప్పు దిప్పలు పెట్టి ధర్మ సూత్రముల మంట కలిపి పది ప్రాణాలు తగ్గించుకున్నారు మరి సావిత్రిదే జాతి మానవ జాతి తన మహాభక్తితో సాక్షాత్తు పరమశివునే ప్రసన్నము గావించి మీ పాదమును సైతం గడ్డి పూచగా లెంచి ప్రాణహరుడైన మిమ్మల్ని ప్రాణ భయముతో పరుగులెట్టించిన పసివాడు మార్కండేయుడదే జాతి మానవ జాతి మీ శరీరమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు మమ్ము జాతి జాతి అంటూ అవహేళన చేయటయ ఎంత అభిజ్ఞానం ఎంత వివేకం ఎంత కుసంస్కారం నేటి నుంచి దేవుడు అది గురువు నడు అదముడు అని కింద భావాన్ని కుకల వేళతో సైతం పెంకరించి వేసద మొక్కలు పొందే ముక్కడి దేవతలు దిక్కునే లేసరి పాలకులు మరుగడిచ్చే పంచభూతలు సైతం జయహోంకరుడాయ అర్చించే విధముగా సింహాసనములు ఇష్టించద సువర్ణ మణిమయ రత్న గ్రసిత అలంకరమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవ దక్షిణ పొందిన ఈ సభను వారి సమూహ మధ్యమున గోతల పరిగణాన్ని రమేణ ఈ రౌరవమున సర్వదా సతద సతద శాశ్వత పాప పనికమైన కుల మత జాతి కుమారులు సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా